వెస్టిండీస్తో ప్రస్తుతం ఇంటర్నేషనల్ టెస్టు మ్యాచ్లు ఆడుతున్న టీమిండియా బౌలర్ షమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గృహహింస కేసులో షమికి, అలాగే అతని సోదరుడికి వెస్ట్ బెంగాల్లోని అలీపూర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోపు కోర్టు ముందు లొంగిపోవాలంటూ ఆదేశించింది. పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భర్త, అతడి కుటుంబ సభ్యులు తనని వేధిస్తున్నారంటూ షమి భార్య హసీన్ జహాన్ కేసు పెట్టగా, గత ఏడాది ఐపీఎల్ కు ముందు ఈ వార్త హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీ 498A 354A సెక్షన్ల కింద కోల్కతా పోలీసులు షమిపై గృహహింస కేసు పెట్టి చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే షమి ఇంటికి వెళ్లిన జహాన్ అత్తారింట్లో హంగామా చేసి షమి తల్లిదండ్రులతో గొడవ పడింది. కూతురుతో కలిసి వచ్చిన హసీన్ తనను తాను గదిలో నిర్బంధించుకోగా షమి తల్లిదండ్రులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువెళ్లిన తర్వాత బెయిల్పై విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె షమి అతని కుటుంబంపై పెట్టిన కేసులో విచారణ జరిపిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.